తెలంగాణ గారు నాలుగు సంవత్సరాలు జరిగి ప్రాంతంలో తిరుగుతాడు. టైగర్ రావు రావాలంటే తిరుగుతానే బయట వచ్చి మరి భార్య ఆయనే ఈ మధ్య కాలంలో తిరుగుతాను. గత 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్న ప్రాంతానికి ఏం చేయలేదు. కొంతమంది ఏజెంట్లు పెట్టుకొని పరిపాలన చేస్తాడు. దయకరాలు ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ సమయం లేదు కాబట్టి దయచేసి ఇప్పుడు పెద్దలు ఉంటారు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం పెట్టిన కార్యక్రమం మొత్తం అని చెప్తారు. దయచేసి మీరు చేతి గుర్తు కొట్టేసి జంకారామరెడ్డి అత్యంత పేరుతో గెలుపుతారు ఆశిస్తూ ఈ అవకాశం ఇస్తారు పెద్దలు చెప్తాను. జై జై దయచేసి వెనక ఉండాలంటే ముందుకు రావాలి. అక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టద్దు ప్లీజ్. ఇప్పుడు మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు కూడా 2 నిమిషాలు సమయం కాలాతీతమైంది. ఇంకా వాస్తవానికి 2 గ్రామాలు పోవాలి కాబట్టి డాక్టర్ సాహెబ్ 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఉద్యమాల పురికిగడ్డ అయిన మన పాలకుర్తి నియోజకవర్గానికి మహాకూటమి బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ జంగారాఘవరెడ్డి గారి ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు దేవరపుల మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఎన్నికలు అసలు మామూలుగా మాకు 2019లో రావాల్సిన ఎన్నికలు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంత పిరికివాడంటే ఎంత భయస్తుడంటే ఆయన ఓటమి ముందే కనిపించింది ఆయనకు. అసలు 6 నెలల క్రితం సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాల్సి ఉండే, కానీ సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే దాదాపు 100కు 60 మంది 70 మంది కాంగ్రెస్ సర్పంచ్ గెలుస్తారని చెప్పేసి ఆయన ముందే సర్వేలలో తెలిసిపోయింది. కాబట్టి అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టలేదు. మళ్ళీ మరి ఆయన పరిపాలన చేస్తూ ఉంటే మరి మనమందరం ఓటేసినాం. అప్పుడు ఓటేస్తే ఎవరికైనా 5 సంవత్సరాలు అంటే 60 నెలలు పరిపాలించాలా, కానీ 9 నెలల ముందే ఆయన ఎన్నికలకు వచ్చేసిండు. అంటే ఆయన పరిపాలన చేయడం కూడా పెద్ద భయం చేస్తూ ఉన్నది. మొన్ననే మరి ఆదిలాబాద్లో ఒక మీటింగ్లో చెప్పిండు మరి నేను ఓడిపోతే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా 4 సంవత్సరాల నుండి చేస్తున్నది ఏంది, ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. మళ్ళీ వచ్చేసారి కూడా ఫామ్ హౌస్కే వెళ్ళిపోతాడు. మరి వాళ్ళ కొడుకు అంటాడు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాడు. అంటే ఈ దేశం వదిలెట్టేసి పారిపోతాడట, అమెరికా పారిపోతాడట. మరి ఈ పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి మరి ప్రజలను చూసి భయపడే కేటీఆర్ గారు మరి వీళ్ళు ఒక పెద్ద నవాబు, ఇంకోటి పిల్ల నవాబు, ఇంకో బుడ్డ నవాబు కూడా వస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు ఈసారి ఒకవేళ గెలిస్తే కేసీఆర్ పథకం ఏంటంటే మరి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ పిల్ల నవాబుకు కేటీఆర్కు ముఖ్యమంత్రిని చేసేసి మరి జనాలందరినీ ఆగబట్టుతా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. మనం ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటన్నా చేసిందని చెప్పేసి మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఆయన అన్నాడు మొదటి సంతకం ఎస్టీలకు 12% అని చెప్పేసి అన్నాడు. అది పెట్టుకుని మరి ఐటీడీఎలు అంటే జనగామ మైదాన ప్రాంతంలో ఐటీడీఎలు పెడతాడు అది మర్చిపోయాడు. తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అని చెప్పేసి ఏదో చేసిండు కంటి చూపు చర్యగా, కానీ మరి మాధవపురం గ్రామానికి 4 ముక్కలు చేసిండు. మరి ఏ తండాకు ఏ సినిమాలు ఎక్కడుందో ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు. మరి ఆ తండాకు ఆదాయం ఎక్కడ వస్తుందో కూడా చెప్పలేదు. అంటే ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. మరి ఇంకొకటి అన్నాడు ఆ మధ్యలో ప్రతి ఇంటికి నీళ్లు అంటే నల్ల నీళ్లు రావాలట, నల్ల నీళ్లు వస్తేనే ఒకటి అడుగుతాను. మన అందరికి మన మండలంలో అందరికి ఇంటికి నీళ్లు వచ్చినాయా, కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు. అంటే ఇంటికి నెల రాని రోజులు అయితే వాళ్ళకి ఈ రోజు అసలు ఓటే వేయద్దు కదా. మరి ఆయన మాట తప్పినోడు 100 సార్లు చెప్పిండు. నేను ఒకవేళ చెప్పిన మాట మరి చేయకపోతే నా మెడకాయ నేనే కోసుకుంటా అన్నాడు. ఇప్పటికి 100 సార్లు మాటలు తప్పిండు. మరి ఆయన తలకాయ రావణసుడి తలకాయలా వెలుస్తుంది అని చెప్పేసి మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. మరి ఏది ఏమైనా సరే మన పాలకుర్తి నియోజకవర్గం మరి దయాకర్ రావు మంచోడు మంచోడని ఏదో ప్రచారం చేసుకుంటుండ్రు. అంటే ఏం మంచుతో మరి చెప్పాలి కదా. మనకు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మరి ఒక మాట చెప్పిండు తల్లి లాంటి టీడీపీ పార్టీ మరి ఒకవేళ టీడీపీ పార్టీని వదిలెట్టేస్తే తల్లి రుమ్ములు గుద్దినట్టు అని చెప్పేసి ఆ రోజు ప్రచారం చేసుకున్నాడు. మరి ఈ రోజు నువ్వు ఏం చేసినావు దయాకర్ రావు మరి తల్లి రుమ్ములు గుద్దేసి వెళ్ళిపోయినావా అని చెప్పేసి ఈ సందర్భంగా మనందరూ ప్రశ్నించాలి. ఏది ఏమైనా మరి మన దేవరపుల మండలానికి ఒక చరిత్ర ఉన్నది. నేను చూస్తున్నాను 2016లో మా మిస్సెస్ ధనవంతి గారు జడ్పీటీస్గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ, 2009లో
దుగ్గ్యాల శ్రీనివాసరావు పోటీ చేసినప్పుడు మన దేవరకుల మండలంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ, 2000 మళ్ళీ దాని తర్వాత మన అండాలు శ్రీరాములు గారు జడ్పీటీసీకి పోటీ చేసినప్పుడు శ్రీరాములు గారికి మెజారిటీ, తర్వాత దుగ్గ్యాల శ్రీనివాసరావు 2014 పోటీ చేసినప్పుడు కూడా మన దేవరకులలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ. ఏది ఏమైనా అన్నలారా అక్కలారా తమ్ములారా మరి చేతి గుర్తును గుర్తుంచుకోండి. అన్న రాఘవరెడ్డి గారు ఉత్సాహవంతులు, యువకులు మరి చాలా మన ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి మరి ముందుకు వస్తున్నారు. అన్నగారికి చేతి గుర్తుకు ఓటేసేసి, మీ అమూల్యమైన ఓటేసేసి యథాలోపంగా గతంలో ఉన్నట్టుగానే మన దేవరపుల మండలంలో అత్యధికంగా అన్నగారికి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ వేదిక మీద అవకాశం కల్పించిన మండల కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. దయచేసి వెనుక ఉన్నారంటే ముందుకు రావాలి. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు మాజీ జిల్లా పరిషత్ వరంగల్ చైర్మన్ లకావత్ ధనవంత్ గారు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడగానే సార్ మాట్లాడతారు. దయచేసి వెనుక ఉన్నారంటే ముందు ప్లీజ్ అలా ఎందుకు రావాలంటే ముందుకు రావాల్సి కోరుతున్నారు. సోనియమ్మకు అందరు అలసిపోయారు, చలి బాగా పెడుతుంది. మీరందరు వచ్చారు, క్షమించండి, కొద్దిసేపట్లో ముగిస్తాము. మీ అందరినీ చూస్తుంటే నేను జడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరందరు కూడా మేము మీ వంట ఉన్నాము, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ధైర్యంచి ఓటేసి గెలిపించి చైర్మన్ చేసిన రోజు గుర్తు వస్తుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 7 ఎలక్షన్ రోజు ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన అభ్యర్థి అన్న జంగా రాఘవరెడ్డి గారు, మీ అందరి ఆశాజీవి, ప్రజల మనిషి, మిమ్మల్ని 4 సంవత్సరాల నుంచి ప్రతి అడుగు అడుగున్న కష్టాల్లో ఆదుకుంటున్న అన్న ఈరోజు మరి మీ అందరి ముందు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సురేష్ బాబు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చిన్నారులకు, పత్రికా విలేకరులకు, కళాకారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది అన్న. నేను ఈరోజు మా దేవరపుల మండల దేవరపుల గ్రామ ప్రజలందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాను, మీరు తప్పకుండా గెలుస్తున్నారు. ఎందుకు అనంటే దేవరపులకు ఒక చరిత్ర ఉంది. లక్ష్మయ్య సార్ను ఎమ్మెల్యే చేయడమే కాదు ఒక మంత్రిని కూడా చేసింది ఈ దేవరపుల మండలము, ఈ దేవరపుల గ్రామము. మరి నన్ను జడ్పీటీసీగా గెలిపించడమే కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది. వీళ్ళు కాబట్టి మీరు ఎమ్మెల్యే కావడం అనేది ఖాయమన్నా, మంత్రి పదవిని తెచ్చుకోండి అన్న, ఈ చరిత్ర ఉంది కాబట్టి భారీ మెజారిటీతోని అన్నను గెలిపించి ప్రజల మనిషి చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రతిదానికి ఎలాంటి పదవి ఆశించకుండా 4 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో మీ దగ్గరికి ప్రతి విషయానికి టైంతో తను అందినా అందకున్న మనుషులన్నా పంపించి అన్ని విషయాల్లో మీకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకు పని చేసే వ్యక్తి గెలిపించి మనం వారి ద్వారా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మరి చెప్పిన పనులన్నీ కూడా చేసింది. ఇప్పటి వరకు ఏదైనా పనులు జరిగినాయి, డెవలప్మెంట్ జరిగింది అని అంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. వర్షం కూడా వానదేవుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, ఇప్పుడు మీకు చెప్పండి రైతులకు మరి కాలం ఉందా? గిట్టుబాటు ధర లేదు, కాలము లేదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వర్షం కురిసి రైతులందరూ కూడా శస్యశ్రామలై మరి రైతు రాజ్యంగా నడిచింది. కానీ ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీరందరూ కూడా దయచేసి భారీ మెజార్టీతోని గెలిపించి ప్రతిపక్షానికి మరి ఓట్లు వాళ్లకు మీ తరఫున లెక్క పెట్టుకొని మరి అయ్యో మాకు ఇట్ల ఓట్లు వచ్చినాయే, డిపాజిట్ కూడా తగ్గలేదే అని భయం కల్పించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో పనులు చేసింది. మరి నేను దేవరపుల మండలానికి గ్రామానికి ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు దేవరపుల బ్రిడ్జ్ కావాలని చెప్పేసి మీరు కోరితే
పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లేసి శాంక్షన్ చేయిస్తే అది నేనే చేయించిన అని దయాకర్రావు గారు మరి వారి ఖాతాలో వేసుకున్నారు. అలా ఎన్నో పనులు వారి ఖాతాలో వేసుకున్నారు. మరి పని సగంలో మిగిలిపోయి ఉన్న వాటిని పట్టించుకోకుండా మరి కాంగ్రెస్ హయాంలో అయిన పనులన్నీ కూడా నేనే చేసిన అని గొప్పలు చెప్పుకున్న ఆ వ్యక్తిని, పని చేయని వ్యక్తిని ఇంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది, గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నను భారీ మెజార్టీగా గెలిపించి మంత్రి పదవిని వారు దక్కించుకునే విధంగా మనం పని చేసుకునే విధంగా వారిని గెలిపించాలని కోరుకుంటూ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దయచేసి వెనుక ఉన్న వాళ్ళంతా ముందుకు రండి, 2 నిమిషాలు అయిపోతుంది. అభ్యర్థి ప్రియతమ నాయకులు జంగా రావుడి గారిని తన అమూల్యమైన సందేశం సార్కు క్షమించాలి. సమయం సార్కు చాలా తక్కువ ఉన్నది. మేము ఎక్కడిసినందుకు క్షమించాలని కోరుకుంటూ మీ మాటలు మీద విన్నాం కాబట్టి వారిని తన అమూల్యమైన సందేశం ప్రసంగించవలసిందిగా మనం చేస్తున్నాం. సభకు నమస్కారాలు. డిసెంబర్ 7వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమానికి ఆహ్వానం పలికిన గ్రామ పార్టీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహాకూటమి అభ్యర్థులు, టీడీపీ నాయకురాలు చాటోతి ఇందిర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన సిపిఐ నాయకుడు బిల్లా తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా కోలండరాం పాటకెళ్ళి వచ్చేసిన శివరాత్రి ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మాజీ జెపిటిసి చైర్మన్ ధనవంత్ గారికి, అదేవిధంగా మా జేఏసి చైర్మన్ అదేవిధంగా డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా టీపీసీసి కోతి ఉప్పలన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు ఉప్పల సురేష్ గారికి, అదేవిధంగా ఈ పేరు చెప్తే చాలామంది అవుతుంది ఎస్సీసీఎల్ పీసీసీఎల్ మైనార్టీ కిసాన్ సెల్ గ్రామ పార్టీ అధ్యక్షులకు అందరికీ, నా అక్కలకు నా చెల్లెలకు, కోలాటం కళాకారులకు, డప్పు కళాకారులకు, అందరికీ భవనం కళాకారులకు, పత్రిక సోదరులకు, పోలీసులకు, మా రెడ్డి సోదరులకు, రెడ్డి సంఘానికి, గౌడ సంఘానికి, అన్ని కుల సంఘాల పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి నాకు ఓటేసి అవకాశం ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి, ఒక అన్నకు తమ్ముడిగా, ఒక తల్లికి కొడుకుగా, ఒక తండ్రికి కొడుకుగా, నోట్లు నాలుగ లెక్క, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చే నాయకుడిగా, ఒక రాష్ట్రంలోనే ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో చేసి చూపిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాను. మేము డబ్బు సంపాదించుకోవడం కోసం ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం రాలే, మేము కమిషన్ల కోసం మీ ఎలక్షన్లకు రాలే, మేము మా సొంత డబ్బులు మా ఖర్చు పెట్టడం కోసమే వస్తున్నాం. కానీ ఎర్రబెల్లి ఊసరబెల్లి దయాకర్ రావు ఒక రేషన్ డీలర్ ఇలా 500 కోట్లకు ఎదిగిందంటే ప్రజాధనాన్ని 2 చేతుల కాజేసిందని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. నేను 86 నుంచి నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్, ఆంధ్రప్రదేశ్లే 150 మంది ఉన్నారు, అందులో నేనొక్కడిని. నేను ప్రతి సంవత్సరం 100 కోట్ల టర్నోవర్ చేసిన కాంట్రాక్టర్ను, నేను కష్టం చేసిన సంపాదించిన డబ్బే నేను ఖర్చు పెట్టాను తప్ప ఎవరి సొమ్ము తీసుకోలేదు, ఏ కమిషన్ తీసుకోలేదని చెప్పి సందర్భంగా మీకు మొదలుపెట్టాను. నాకు కూడా ప్రజలు ఒకసారి డీసీసీ బ్యాంక్ చైర్మన్ చేసిన 4 సంవత్సరాలు డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఉన్నా, నీ మండలానికి 22 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత, ఈ నియోజకవర్గానికి 120 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత నాదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాము. డీసీసీ బ్యాంకులో
34 సంవత్సరాల ఆశలో ఉన్న బ్యాంకును ఒకటే సంవత్సరంలో లాభాల బాటలో తీసుకొచ్చిన ఘనత నాదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. 224 కోట్ల ఉన్న టర్నోవర్ 4 సంవత్సరాలలో 858 కోట్ల టర్నోవర్ చేసిన ఘనత నాదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాను. మీరు దిగిపోయిన నుంచి ఇప్పటి వరకు ఒక్క లోను కూడా దేవరిపుల మండలంలో ఇచ్చిందంటే నేను దేనికైనా దానికి సిద్ధం ఉన్నా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. నాకు ఇంకా సంవత్సరం ఉండే సంవత్సర కాలంలో నేను ఇంకా దిగిపోయే సమయానికి రైతులకు 2 లక్షల రోడ్లు ఇవ్వాలని, పావుల వడ్డీకి 1 లక్ష రూపాయలు, వడ్డీ లేని రుణం 1 లక్ష రూపాయలు, కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతా ఉంది, 2 లక్షల రూపాయలు రైతుకు మాపైతే అని చెప్పి జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. నాబార్డు ద్వారా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాపీ ఇప్పుడు నేను మార్చలేను కాబట్టి దయచేసి ఆ జీవో కాపీ కూడా నా దగ్గర ఉన్నది, కావాలంటే వాట్సాప్లో పంపుతా, దమ్ముంటే నిరూపిస్తా. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎక్కడైతే ప్రజల ఆదరణ పొందుతా ఉన్నాడో, ప్రజలు ఈయన దిక్కు తిరుగుతా ఉన్నారు, నా ఆదరణ బంద్ అవుతుంది, నాకు తగిన మొగుడు దొరికిందని చెప్పి ఈరోజు నాకు మంత్రి పదవి వద్దు, నాకు ఒక రాఘవరెడ్డిని తీసేస్తే సరిపోతుంది అని చెప్పి తీసేసిన నా కోర్టు ఆర్డర్ వచ్చింది. 3 సార్లు కోర్టు ఆర్డర్ వచ్చింది, 4వసారి గవర్నమెంటే జీవో తీసింది నన్ను తీసేయడం కోసం. ఎక్కడ లేదు దేశంలో ఒక చైర్మన్ అలిగేషన్ లేకుండా తీసేయడం ఎవరి తరం కాదు కాబట్టి నా మీద అలిగేషన్ వేసిండు. ఎక్కడ నా మీద అలిగేషన్ పడతాయని చెప్పి మా రమేష్ రెడ్డి కూడా పోయిండు వెళ్ళకే, కానీ మరి రమేష్ రెడ్డికి భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడు అడగాలి మరి చెప్తాం, నేను చెప్తా మరి ఉరేసుకుంటాడు ఇప్పుడు. కానీ పాపం మన ఒకరి మీద విమర్శించేందుకు లేదు, నేను చెప్పే పనులే నేను చేసే పనులే చెప్తా, కానీ ఒక విమర్శించే అలవాటు నాకు లేదు, నేను చేసే పనులే చెప్తా అంతేగాని ఒకరు విమర్శించకుండా కూర్చొని నాకేం పని పాట లేదా, అందుకోసమే ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే డిసిసి బ్యాంక్ ఎట్లయితే అభివృద్ధి బాటలు నడిపించిందో మన నియోగవర్గాన్ని కూడా తెలంగాణలో నెంబర్ 1 నియోగవర్గం చేస్తానని చెప్పి సందర్భంగా మీకు నమోదు చేస్తా ఉన్నా. 64 సంవత్సరాల నుంచి ఒకటే సామాజిక వర్గం చెందిన, ఒకే కుటుంబానికి చెందిన పరిపాలన చేస్తా ఉన్నారు. 64 సంవత్సరాల నుంచి ఈ నియోగవర్గాన్ని అణగదొక్కబడుతున్నదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. దమ్ముంటే నిరూపించమని 9 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కటన్నా అభివృద్ధి చేసిందా చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నా. కడపెండికి వచ్చి ధనవంతి గారు చేసిన బ్రిడ్జి నేను చేసినా చెప్పుకుంటాడు. దేవరపులకు వచ్చి మా జెడ్పీటీసి చేసిన, జెడ్పీ చైర్మన్ చేసిన బ్రిడ్జి నేను చేసిన చెప్పుకుంటాడు. కోరికొండకు చేసిన బ్రిడ్జి నేను చేసిన చెప్పుకుంటాడు. ఘనపురం జనగామ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 350 కోట్ల రూపాయలు మేము తీసుకొస్తే నీళ్ళు వస్తాయంటే కొబ్బరికాయలు కొట్టి మేము తీసుకొచ్చినని చెప్పుకుంటాడు. ఘనపురం నుంచి వరద కాలువ మేము తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే అది నేను తీసుకొచ్చినని చెప్తాడు. చెన్నూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు మేము తీసుకొస్తే ఆయన తీసుకొచ్చని చెప్పుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ రైతులు రైతు కూలీలు బాగుండాలి, పండించిన పంటకు గిట్టుబాటు రాగాలి అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1560 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, రైతుకు నీరు అందించాలని చెప్పి ఒకే సంవత్సరంలో 92 ప్రాజెక్టులు మొదలు పెట్టిన ఘనత మా రాజశేఖర రెడ్డి అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. రైతులకు ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర్ ఉన్నప్పుడు రాజులాగా పరిపాలించాడు. పచ్చని సంసారం, పచ్చని పాడి పంటలతోని పండించిన పంటకు గిట్టుబడి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర 12,000 రూపాయలు ఇచ్చినాం,
పత్తి ధర 5,633 రూపాయలు ఇచ్చినాం. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధర 4,000 రూపాయలు. పండించిన దానికి ఏరడానికి డబ్బులు దొరికిపోతే పంట చేళ్ల మీద తగలబెట్టుకున్న సంఘటనలు ఉన్నాయని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. పత్తి రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14,463 రూపాయలు అంటే 800 రూపాయల పత్తి విత్తనాలకు ధర తగ్గించిన ఘనత మా రాజశేఖర్ రెడ్డిది. పత్తి విత్తనాలు ఆ విధంగా ఉంటే పత్తి రేటు సరియైన రేటు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 3,500 ఇచ్చిన ఘనత వారిది. నకిలీ విత్తనాల సప్లై వల్ల పత్తి 6 ఫీట్ల 3 ఇంచులు పెరిగింది, కానీ పత్తి 12 క్వింటాల్ నుంచి 15 క్వింటాల్ వండాల్సిన పత్తి 7 క్వింటాల్కే పరిమితం అయిపోయిందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఇది అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.